ni da ba da ya da ba ma ba ga ma ba da ma ba da ni sa ni da ga ri ni da ba ni da ya da ba ma da ba ga ma ba da ma ba da ni sa ni da ga ri ri ni da ba ni da 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 ba ma da ba pa ga ma ba da ni sa ni da ga ri 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 ni da ba ni da 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 ba ma da ba 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 sa ni da ba ma ba da ni sa anta ka ma la vi ha ya ri ni vaanim veena paanim bhajaham swanta kamala viharinim sakala bija mudra shakti pradam सकल बीज मूत्र शक्ति प्रदाम नाद बिंदु कलावा अगास्पदाम सकल बीज मूत्र शक्ति प्रदाम नाद बिंदु कलावा अगास्पदाम श्री विद्यम कल्याण गुणमयी श्री विद्यम कल्याण गुणमयी श्रीनिवास पूज्यंबरम श्री विद्यम कल्याण गुणमयी श्रीनिवास पूज्यंबरम श्री विद्यम कल्याण गुणमयी श्रीनिवास पूज्यंबरम सस निधनी दबद पमप गम पम पद नि सनि धनी नि दब दब मप गम पद म पद नि सनि द गरी नि दब नि दब म दब गम पद म पद नि सनि द गरी नि दब नि दब म दब प गम पद म पद नि सनि द गरी नि दब नि दब म दब बब सनि दब म पद नि स्वंत कमल विहरिणि वाणीं वीणापाणिं भजेऽहं स्वान्तकमलविहरिणीं ईं 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 స్వాంతకమల విహారిణీం వాణీం. ఈ కృతి కళ్యాణి రాగం ఆదితాళంలో నాచే రచించబడినటువంటి కృతి. ఈ కృతి సరస్వతీదేవిని ఉపాసనా మార్గంలో ఎలా ఆరాధించాలి అని తెలియజేసేటువంటి కృతి. ఈ కృతి పల్లవి స్వాంతకమల విహారిణీం వాణీం వీణాపాణిం భజేహం. స్వాంతకమలం అంటే హృదయ కమలం. స్వాంతం అంటే హృదయం. చిత్తంతు చేతో హృదయం స్వాంతం హృన్మానసం మనః అని అమరకోశ ప్రమాణాన్ని బట్టి స్వాంత శబ్దానికి హృదయం అనర్థం. హృదయ కమలమందు విహరించేటువంటిది అటువంటి వీణను చేత ధరించిన వీణాపాణి వీణను చేత ధరించిన వాణీం సరస్వతీదేవిని సరస్వతీదేవిని అహం భజే నేను సేవిస్తున్నాను అని పల్లవికి అర్థం. అనుపల్లవి శాంతరసముఖ్య వాక్స్వరూపిణీ కాంతాం ద్రుహిణస్య ఆదృత దాంతాం. శాంతరసముఖ్య వాక్స్వరూపిణి శాంతరసం ముఖ్యంగా కలిగినటువంటి వాక్కు ఏమిటి అనంటే వేదాంత వాక్కులు ఉపనిషద్వాక్యములు.
అవన్నీ కూడా శాంతరసమును బోధించేటువంటి వాక్యములు. అటువంటి వాక్కులే సరస్వీదేవి యొక్క స్వరూపం. వేదాంత వాక్కులన్నీ కూడా సరస్వీదేవి యొక్క స్వరూపాలవన్నీ కూడా. ఆ విధంగా శాంతరస ముఖ్య వాక్స్వరూపిణి కాంతాం ద్రుహిణస్య, ద్రుహిణ అంటే బ్రహ్మ, ద్రుహిణస్య కాంతాం బ్రహ్మదేవుని యొక్క ప్రియ సఖి, బ్రహ్మదేవుని యొక్క అర్ధాంగి కాంతాం ఆదృత దాంతాం. దాంతులు అనంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహర్షులు, వారి చేత పూజించబడినది ఆదృత దాంతాం. అటువంటి మహర్షుల చేత పూజించబడేది వేదాంత వాక్యముల యొక్క స్వరూపము కలిగినది బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి ఆ సరస్వీదేవిని, వీణాపాణిని నేను సేవిస్తున్నాను అని అనుపల్లవికి అర్థం. చరణం సకల బీజ మంత్ర శక్తి ప్రదాం, సకల బీజములు, సకల బీజములు అంటే బీజాక్షరములు, ఆ బీజాక్షరములతో కూడినటువంటి మంత్రములు, ఆ మంత్రముల వల్ల ఏర్పడేటువంటి ఏ శక్తి అయితే ఉందో అటువంటి శక్తిని ప్రసాదించేది. ఎవరైతే బీజాక్షర సహితమైనటువంటి మంత్రాలను ఉపాసిస్తారో ఆ మంత్రముల యొక్క శక్తిని ప్రసాదించేది, ఆ మంత్రముల ద్వారా ఏ శక్తి అయితే కలగవలసి ఉన్నదో అటువంటి శక్తిని ప్రసాదించేది సకల బీజ మంత్ర శక్తి ప్రదాం. నాద బిందు కళా భాగాస్పదాం, సకల వాక్కులకి మూలం కళ, కళకి మూలం బిందువు, బిందువుకి మూలం నాదం. నాదము నుండి బిందువు ఏర్పడితే, బిందువు నుండి కళ ఏర్పడితే, కళ నుంచి ఏర్పడినటువంటివి వాక్కులు. ఆ వాక్కులు రెండు రకాలు, వ్యక్తవాక్కు అవ్యక్తవాక్కు. నమో వాచే యాచోదిత యాచానుదిత తస్యై వాచే అని వేదం చెప్తున్నట్లుగా ఉదితవాక్కు అనుదితవాక్కు, వ్యక్తవాక్కు అవ్యక్తవాక్కు. వ్యక్తవాక్కు అనంటే సాహిత్యం, అవ్యక్తవాక్కు అంటే సంగీతం. అటువంటి వ్యక్తావ్యక్త స్వరూపమైనటువంటి వాక్కులకు మూలస్థానం, ఆస్పదం అంటే ఆధారం. నాద బిందు కళా వాగాస్పదాం, శ్రీవిద్యాం సకల వేదములు కూడా శ్రీపదం చేత చెప్పబడతాయి. అటువంటి వేద విద్యాస్వరూపిణి శ్రీవిద్యాం, కళ్యాణ గుణమయీం మంగళప్రదమైనటువంటి గుణములకు మూలస్థానం. అంతేకాదు, మంగళప్రదమైనటువంటి గుణముల యొక్క స్వరూపమే సరస్వతీదేవి, కళ్యాణ గుణమయ్యి. అటువంటి శ్రీనివాస పూజ్యాం, శ్రీనివాసుని చేత పూజించదగినటువంటి ఆ పరావాగ్దేవతను, పరావాక్ స్వరూపిణి అయినటువంటి ఆ సరస్వతీదేవిని అహం భజే, నేను సేవిస్తున్నాను అని ఈ కృతికి అర్థం. శుభమస్తు. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు.